వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతీస్ వరల్డ్. మనం ప్రతిరోజు ఎన్నో ఫ్రూట్స్ ని చూస్తుంటాము, అలాగే వాటిల్ని టేస్ట్ కూడా చేస్తుంటాము. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ఫ్రూట్స్ గురించి వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అవి ఏంటంటే ప్రపంచంలోనే తక్కువ ప్రదేశాల్లో దొరికే అత్యంత ఖరీదైన ఫ్రూట్స్ గురించి చెప్పబోతున్నాను. ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఫ్రూట్ యువారి కింగ్ మెలన్. ఈ ఫ్రూట్ చూడటానికి కర్బూజా బొప్పాయిలా కనిపిస్తుంది. ఈ మెలన్ ని జపాన్ లోని హొక్కైడో అనే ప్లేస్ లో పండిస్తారు. సెకండ్ వరల్డ్ వార్ లో నష్టపోయిన రైతులు ఎన్నో ప్రయోగాలు చేసి ఈ ఫ్రూట్ ని పండించారు. 1950 నుంచి అక్కడి రైతులు ఈ ఫ్రూట్ ని పండించటం మొదలు పెట్టారు. ఈ ఫ్రూట్ స్పెషాలిటీ ఏంటంటే అగ్ని పర్వతాల బూడిదతో నిండిన పొలాల్లో పండిస్తారు. ఒక చెట్టుకి ఒక ఫ్రూట్ ని మాత్రమే పండిస్తారు. ఈ ఫ్రూట్ చాలా తీయగా ఉంటుంది. ఈ ఫ్రూట్ కాస్ట్ $30,000. మన ఇండియన్ రూపీస్ లో అయితే 21,88,000 రూపీస్ ఉంటుంది. నెక్స్ట్ రూబీ రోమన్ గ్రేప్స్. ఈ గ్రేప్స్ ని ఇషికావా ప్రిఫెక్చర్ కంపెనీ పండిస్తూ ప్రపంచం మొత్తం అమ్మకాలు జరుపుతుంది. ఇవి సీడ్లెస్ గ్రేప్స్ లో అత్యంత పెద్ద సైజ్ గ్రేప్స్. ఇవి ఒక్కొక్కటి పింగ్ పాంగ్ బాల్ సైజ్ అంత ఉంటుంది. ఒక పంచ్ కాస్ట్ $8,400. అదే మన ఇండియన్ రూపీస్ లో అయితే 6,13,000 రూపీస్ ఉంటుంది. నెక్స్ట్ డెన్సూక్ వాటర్ మెలన్. ఈ వాటర్ మెలన్ మన సాధారణ వాటర్ మెలన్ కంటే పెద్దది. ఇది సుమారు 10 kgs ఉంటుంది. ఈ వాటర్ మెలన్ చాలా రేర్ బ్రీడ్ కి సంబంధించింది. ఈ వాటర్ మెలన్ జపాన్ లోని హొక్కైడో అనే దీవిలో మాత్రమే పండుతుంది. అంతేకాదు, ఇది ఒక సంవత్సరానికి 10,000 మాత్రమే పండుతాయి. ఈ ఒక్క వాటర్ మెలన్ కాస్ట్ ఎంత అంటే $6,100. అదే మన ఇండియన్ రూపీస్ లో అయితే 4,45,000 రూపీస్ ఉంటుంది. నెక్స్ట్ టయోన్నో టమాగో మ్యాంగోస్. ఈ పేరుకి అర్థం ఎగ్స్ ఆఫ్ ద సన్. ఈ మ్యాంగోస్ కి ఈ పేరు రావటానికి కారణం ఇవి అచ్చం పెద్ద సైజ్ ఎగ్స్ లా ఉంటాయి. ఇవి ఒక్కొక్క మ్యాంగో 350 grams ఉంటుంది. వీటిలో ఉన్న మరో ప్రత్యేకత లో షుగర్ కంటెంట్. ఈ ఒక్కొక్క మ్యాంగో కాస్ట్ $3,000. అదే మన ఇండియన్ రూపీస్ లో అయితే 2,19,000 రూపీస్ ఉంటుంది. నెక్స్ట్ పైనాపిల్స్ ఫ్రమ్ ద లాస్ట్ గార్డెన్స్ ఆఫ్ హెలిగన్. ఈ పైనాపిల్స్ ప్రపంచంలోనే ఖరీదైన పైనాపిల్స్ గా పేరు పొందుకుంది. ఇవి యూకే మొత్తంలో ఒకే ఒక చోట ఆధునిక పద్ధతిలో పండిస్తారు. ఇక్కడ వింత ఏంటంటే ఈ పైనాపిల్స్ ని యూకే లోని హెలిగన్ గార్డెన్స్ లో మాత్రమే పండిస్తారు. దీని ధర $1,500. అదే మన ఇండియన్ రూపీస్ లో అయితే 1,09,000 రూపీస్ ఉంటుంది. నెక్స్ట్ స్క్వేర్ వాటర్ మెలన్. మనం వాటర్ మెలన్ ని రౌండ్ షేప్ గానో లేదా ఓవెల్ షేప్ లోనో చూస్తుంటాము. కానీ జపాన్ లో మాత్రము స్క్వేర్ షేప్ లో చూస్తాము. ఎందుకంటే అక్కడ స్క్వేర్ షేప్ మౌల్డ్స్ లో వాటర్ మెలన్స్ ని పండిస్తారు. దాని యావరేజ్ వెయిట్ 6 kgs. ఒక వాటర్ మెలన్ కాస్ట్ $800. అదే మన ఇండియన్ రూపీస్ లో అయితే 58,000 రూపీస్ ఉంటుంది. నెక్స్ట్ సెంబికియా క్వీన్ స్ట్రాబెరీస్. సెంబికియా క్వీన్ స్ట్రాబెరీస్ ఎంతో తీయగా మరియు పెద్ద సైజ్ లో ఉంటుంది. ఈ స్ట్రాబెరీస్ ప్రపంచంలోనే అత్యంత అందమైన స్ట్రాబెరీస్. అన్ని వైపులా పర్ఫెక్ట్ రెడ్ కలర్ తో పైన ఉండే లీఫ్ కూడా పర్ఫెక్ట్ షేప్ తో ఉంటుంది. ఈ స్ట్రాబెరీస్ కాస్ట్ $85. అదే మన ఇండియన్ రూపీస్ లో అయితే 6,000 రూపీస్ ఉంటుంది. నెక్స్ట్ డెకోపాన్ సిట్రస్. డెకోపాన్ సిట్రస్ ని జపాన్ లో 1972 లో కియోమి అండ్ పొంకన్ అనే రెండు రకాల చైనా జపాన్ దేశాలకు చెందిన ఆరెంజ్ మొక్కలను శాస్త్రీయ పద్ధతిలో ఒకటిగా చేసి పండించారు. పెద్ద పెద్ద జనులతో చాలా అందంగా మరియు రుచికరంగా ఉండే ఈ ఆరెంజెస్ 6 కాయలు గల ప్యాకెట్ ధర $80. అదే మన ఇండియన్ రూపీస్ లో అయితే 5,800 రూపీస్. నెక్స్ట్ సేకాయ్ ఈచీ యాపిల్. ఈ పేరు చదవటానికి కష్టంగా ఉన్న ఈ పేరు మీనింగ్ వరల్డ్స్ నెంబర్ వన్. ఈ యాపిల్ ని జపాన్ లో 1974 లో పండించటం మొదలు పెట్టారు. ఈ యాపిల్ వెయిట్ 2 kgs ఉంటుంది. ఈ యాపిల్ ని అమ్మే ముందు హనీలో డిప్ చేసి అమ్ముతారు. ఈ యాపిల్స్ కాస్ట్ $21 ఉంటుంది. అదే మన ఇండియన్ రూపీస్ లో అయితే 1,500 రూపీస్ ఉంటుంది. నెక్స్ట్ బుద్ధా షేప్డ్ పియర్స్. ఈ పియర్ ఫ్రూట్స్ బుద్ధా షేప్ లో ఉంటాయి. ఈ బుద్ధా ఫ్రూట్స్ నాచురల్ గా అయితే గ్రో అవ్వలేదు. ఒక ఫార్మర్ కి పియర్స్ ని బుద్ధా షేప్ లో పండించాలనే ఆలోచన వచ్చింది. చైనాలోని ఫ్రూట్ మాల్ కంపెనీ నుండి
మౌంట్స్ ని తెచ్చుకొని పియర్స్ ని పండించాడు. ఒక పియర్ కాస్ట్ $9, అదే మన ఇండియన్ రూపీస్ లో అయితే 600 రూపీస్ ఉంటుంది. ఈ పియర్ $9 ఉండటానికి కారణం ఏంటంటే అక్కడి ప్రజలు ఈ పియర్స్ ని తింటే త్వరగా చనిపోరని నమ్ముతారు. సో ఫ్రెండ్స్ విన్నారు కదా మీకు తెలియని మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫ్రూట్స్ గురించి. నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.